ఇంకా మా దళిత సోదరులు కూడా అడ్డగోలుగా అవమానిస్తున్నాడు ఈ సాటిస్ట్ జగన్. ఇక్కడ ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన నన్ను అడ్డుకుంటాడంట. బ్రదర్, తూర్పు గోదావరి జిల్లాలో మీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత బాబు అతను డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే ఏం చేసావు బ్రదర్? అదే విధంగా డాక్టర్ సుధాకర్, అనిత రాణి, ఓం ప్రతాప్, కిరణ్, వరప్రసాద్, జడ్జి రామకృష్ణ గారిని ఇట్లా అనేక దళితుల్ని వేధిస్తే ఏం చేసావు బ్రదర్ అని సభాముఖంగా ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాం. ఈ సాడిస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులకు రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసినప్పుడు ఏం చేసావు మై డియర్ బ్రదర్ అని ఈ సభాముఖ ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాం. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రభుత్వం రద్దు చేసిన 27 దళితుల సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ తిరిగి ప్రవేశపెడతామని ఈ సభాముఖ దళితులకి నేను ఇస్తున్న హామీ. మన కొడుమూరు ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు, ఆయన పేరు సుధాకర్ గారు. ఆయన చూస్తే జాలేసింది. ఈరోజు మన బీటీ నాయుడు గారు, రామ్ గోపాల్ రెడ్డి గారు ఇద్దరు ఎమ్మెల్సీలు డిఆర్సి అంటే డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్కి వెళ్ళారు. పాప అక్కడ సుధాకర్ గారు అన్నారంట, నన్ను ఎవరు గౌరవించట్లేదు, నన్ను ఎవరు లెక్క చేయట్లేదు, అధికారులను పట్టించుకోవట్లేదు, ఎవరంటే వాళ్ళు మన నియోజకవర్గం వస్తున్నారు అని ఏకంగా డిఆర్సీలో వాస్తవాలు ఒప్పుకునే వ్యక్తి సుధాకర్ గారు. మళ్ళీ ఆయన నాకు సవాల్ ఇస్తుంటాడంట. సుధాకర్ గారు ముందల మీ పరిస్థితి ఏంటో మీరు చూసుకోండి. కొడుమూరు రూపురేఖలు ఈయన మారుస్తారని భారీ మెజార్టీతో ఈయన గెలిపించారు. కానీ జరిగిందేంటి, వైకాపా నాయకులు కోటీశ్వరులు అయ్యారు. ఇక్కడ మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా అని ఒక్కసారి ఆలోచించమంటున్నాను. ఒక్క దళితుడైనా బాగుపడ్డాడా అని ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. అసలు కొడుమూరు నియోజకవర్గానికి సుధాకర్ గారు ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఒక షాడో ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన పేరే హర్షవర్ధన్ రెడ్డి. ఇసుక మట్టి భూమి దోచుకునేదానికి వీళ్ళిద్దరు కూర్చుని నియోజకవర్గానికి కేక్ కట్ చేసుకున్నారు, కట్ చేసుకుని పంపిణీ చేసుకున్నారు. అసలు ఇక్కడ చూస్తే ఈ నియోజకవర్గంలో ఎవరైనా రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలంటే 10% కప్పం కట్టాలి ఈ షాడో ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి. కొడుమూరులో కొండరాయుడు కొండ నుంచి వైకాపా నాయకులు ఎర్రమట్టి విపరీతంగా తోముకుని వెళ్తున్నారు. తుంగభద్ర నదిలో సీసీ బెలగల మండలంలో ఎర్రదిన్నె, సింగవరం, పాలదొద్ది గ్రామం నుంచి పెద్ద ఎత్తున ఇసుక దోచేసి ఏకంగా కర్ణాటక పంపిస్తున్నారు ఈ షాడో ఎమ్మెల్యే. మళ్ళీ రిటర్న్లో ఎందుకు ఖాళీ బండని అక్కడ ఒక లోడు మద్యం వేసి ఇక్కడ తీసుకొచ్చి అడ్డగోలుగా అమ్ముతున్నాడు ఈ షాడో ఎమ్మెల్యే. ఇంకా ఈ ఎమ్మెల్యే సుధాకర్ బంధు గిరిజోన్ అని సీసీ బెనగల్ ZPTC ఎర్ర మట్టిలో అమ్మకంలో సిద్ధహస్తుడిగా తయారయ్యాడు. అంగన్వాడి పోస్టు వదిలిపెట్టరు, సబ్స్టేషన్ ఆపరేటర్ పోస్టులు, ఫీల్డ్ అసిస్టెంటు, ఏకంగా ఆశా వర్కర్ పోస్టు కూడా లక్షలకి వేలం బాట వేశాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు. ఇంకా హైదరాబాద్లో ఉంటున్న నిడోరు గ్రామంలో ఒక వ్యక్తి చెందిన 8 కోట్ల విలువైన 8 ఎకరాలు ఎమ్మెల్యే అనుచరులు లాగేసుకున్నారు. ఇంకా కర్నూలు శివారులో తండ్రపాడు గ్రామం చెరువుని ఏకంగా ఆక్రమించారు ఇక్కడున్న ఎమ్మెల్యే అనుచరులు. ఇంకా ఇక్కడ చూస్తే కర్నూలు మండలంలో తులసాపురం గ్రామంలో 90 ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేదానికి కూడా ఇప్పుడు స్కెచ్ చేశారు. ఆ ఆధారాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇంకా పసుపుల గ్రామంలో 25 కోట్ల విలువైన 7 ఎకరాలు 15 సంవత్సరాలుగా అక్కడున్న దళితులు, బీసీలు, మైనారిటీలు ఉంటే ఏకంగా వాది ప్రైవేట్ భూమి అని కాగితాలు సృష్టించి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు లా తీసుకున్నారు. ఇంకా జగన్నాథ్ గట్టులో పాపం జర్నలిస్టులకు ఇచ్చిన భూమి కూడా
అక్కడున్న ఎర్రమట్టి తవ్వేసి అమ్ముకుంటున్నారు ఇక్కడున్న షాడో ఎమ్మెల్యే. ఇంకా ఇక్కడున్న ప్రజలందరూ ఒకటి చెప్తున్నా, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూదందాల పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ మేము వేస్తాం. వీళ్ళు లాక్కున్న భూములు తిరిగి పేద ప్రజలకు అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఎన్నికల కొడుమూరు 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరిపోయినా ఎప్పుడు మేము అభివృద్ధి చేశాం. నియోజకవర్గంలో సాగు తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ. గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ సంక్షేమం కానీ అందజేసింది మన తెలుగుదేశం పార్టీ. కొడుమూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ప్రజలు బిందెలు పట్టుకున్నట్టు చూపించారు. వాళ్ళు ఒకటే హామీస్తున్నా, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల్లో ఉచితంగా ప్రతి ఇంటికి నీటి కుళాయి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని వాళ్ళకి నేను హామీస్తున్నా. అంతేకాదు, ఆనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు మన నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా బాబు గారిని ఒప్పించి 1 TMC వాటర్ కూడా కేటాయించాం. ఈ తాగునీటి పథకం కోసం 70 కోట్ల రూపాయలు కూడా ఆనాడు కేటాయిస్తే కనీసం ఆ పనులు ప్రారంభించే పరిస్థితులు లేదు ఈ ప్రభుత్వం. ఇంకా నియోజకవర్గంలో రోడ్లు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. మీ లోకేష్ వస్తున్నాడు, ఎక్కడైనా సెల్ఫీలు దిగుతాడని ఉన్న గుంటలు పూడుస్తున్నారు. నేను పాదయాత్ర చేస్తున్నానని బ్రిడ్జికి ఏకంగా నా వల్లే ఈరోజు ర్యాంప్ వేసే పరిస్థితి మీరందరూ చూశారు. అరే లోకేష్ వస్తున్నప్పుడు చూపించే చిత్తశుద్ధి ఈ 4 సంవత్సరాలు ఎందుకు చూపించలేదని ఇక్కడున్న ఎమ్మెల్యే సుధాకర్ గారు నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా గురు రాఘవేంద్ర లిఫ్ట్ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కూడా ఆనాడు డబ్బులు కేటాయిస్తే కనీసం ఆ డబ్బులు మెయింటెనెన్స్ కోసం ఖర్చు పెట్టలేదు ఈ ప్రభుత్వం. రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కంపల్సరిగా లిఫ్ట్ ఇరిగేషన్ కూడా హైట్ తగ్గిస్తాం, ప్రతి ఎకరానికి సాగునీరు కూడా అందజేస్తామని ఈ సభాముఖంగా మీకు నేను హామీ ఇస్తున్నా. ఇంకా కర్నూలు నుంచి సింకేసుల మునగడపల పాడు రోడ్డు మోడర్నైజేషన్ కూడా ఆనాడు 25 కోట్ల రూపాయలు కేటాయించాం, పనులు కూడా ప్రారంభమైనాయి. ఇప్పుడు ఆ పనులు ఆమె ఆపేశాడు ఈ సాడిస్ట్ జగన్. ఇక్కడున్న ప్రజలందరూ ఆలోచించాల, 40 సంవత్సరాలుగా ఇతర పార్టీలు మీరు ఆశీర్వదించారు, దీవించారు. 2024 ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేయండి, అభివృద్ధి ఏంటో మన నియోజకవర్గాన్ని చేపి చూపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా మీకు హామీస్తున్నాం. ఇక్కడున్న అకాల వర్షాలతో మిర్చి, పత్తి, వరి, మొక్కజొన్న రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ పొలాలు కూడా నేను చూశాను, కలెక్టర్ గారికి నేను లేఖ రాశాను, ముఖ్యమంత్రి గారు కూడా నేను నిలదీస్తా. ఒకవేళ వాళ్ళు స్పందించకపోతే 10 నెలలు ఓపిక పట్టండి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు నష్టపరిహారం కూడా మేము అందజేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా కార్యకర్తలు కూడా నేను ఒక విజ్ఞప్తి, కేసులకు మనం భయపడతామా? అసలు మనం భయం లేదు బ్రదర్, కలిసికట్టుగా పోరాడాలి. మీ లోకేష్ మన 20 కేసులు పెట్టారు, ఎస్సీ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ పెట్టారు, కానీ వాళ్ళందరూ ఒకటే చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. కలిసికట్టుగా పోరాడదాం. కొడమూరు పైన గడ్డ పైన మళ్ళీ పసుపు జెండా ఎగిరేయాలని ఈ సభాముఖంగా కార్యకర్తలందరి నేను కోరుతున్నా. అన్న NTR మన దేవుడు, బాబు గారు మన రాముడు, కానీ వైకాపాకి ఈ లోకేష్ మూర్ఖుడు. నేను వీళ్ళు వదిలిపెట్టాను, రేపు అధికారులకు వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని కార్యకర్తలకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. అందరం కలిసికట్టుగా పోరాడాలి, అందరం కలిసికట్టుగా పనిచేయాలి.
కొడమూరు గడ్డపైన చరిత్ర తిరిగి రాయాలని ఈ సభాముఖ ప్రజలందరిని నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. అందరూ పిడికలు బిగించి చేతుల పైకి ఎత్తండి సెల్ఫీ దిగండి.